రవిచంద్ర రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. ప్యానలిస్టులు అందరికీ నమస్కారం. చెప్పండి, మొత్తం ముగ్గురు చెప్పినటువంటి వాదనలు విన్నారు కదా, ఇక మీరు మీరు చెప్పండి సార్. అందుకని మీ దగ్గర రాబోయే ముందు మిగతా ప్యానల్ ముగ్గురుతో కూడా మాట్లాడాను నేను. అదే అదే సార్, 2 నిమిషాలు టైం ఇవ్వండి ప్లీజ్. నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్ బహిర్గత పరచడం, దాని మీద ఆయన సర్కార్ని డిస్మిస్ చేయమని ఒక మహానుభావుడు ఎవరైతే పిటిషన్ వేశారో సుప్రీంకోర్టులో, దాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడంతో పాటు ఆయన మీద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సుప్రీంకోర్టు. గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ధర్మాసనం ఏదైతే వ్యాఖ్యలు చేసిందో అసలు పేపర్ లో వచ్చే వాటిని అన్నింటి పట్టుకురావడంతో పాటు అసలు గవర్నమెంట్ రద్దు చేయమని మీరు ఎలా అడుగుతారో, అసలు మీకేం సంబంధం? దాంతో పాటు మీరు గ్యాగ్ ఆర్డర్ ని రద్దు చేసిన మేము ఇప్పుడు దమ్మాలపాటి విషయంలో కానీ, దాంట్లో సబ్సిక్వెంట్ గా ఎన్వి రమణ గారి కూతుర్ల విషయం కానీ, మరి ఏదైతే వచ్చిందో వాటన్నిటి మీద గ్యాగ్ ఆర్డర్ ని రద్దు చేసిన క్రమంలో ముఖ్యమంత్రి గారు రాసిన లెటర్ మీద మీకేంటి అభ్యంతరం? దాని మీద బహిరంగ పరిస్థితి వచ్చిన విపత్తు మీకేం జరిగింది అని క్వశ్చన్ చేయడం జరిగింది. ఒక కోర్టు, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఏదైనా, మరి ముఖ్యంగా సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు న్యాయమూర్తుల ధర్మాసనం, మీరు ఒక 100 మందిని ఇంప్లీట్ చేసి ఒక కేసుని పదే పదే ఒకటిగా కాకుండా నలుగురుగా కాకుండా 100 మందిగా ఇంప్లీట్ అవుతా ఉంటే మేము అనుమతిస్తామా? పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా మీరు పిటిషన్లు వేస్తే మేము అన్నింటినీ విచారించాలా? ఇది అర్థం లేదని డిస్మిస్ చేయడం జరిగింది. దాంతో పాటు స్పష్టంగా ఏదైతే ఈ యాంటీ కరప్షన్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని ఏదైతే వచ్చిందో దాని మీద కూడా వ్యాఖ్యలు పరుషంగా చేయడం జరిగింది. అసలు యాంటీ కరప్షన్ ట్రస్ట్ అనేది ఎలా పుట్టింది, మీరు యాంటీ కరప్షన్ అనే ట్రస్ట్ కి అసలు ఏమి నేపథ్యం ఉంది, దానికి ఫండ్స్ ఎవరి నుంచి వస్తున్నాయి, అసలు ఏం జరుగుతుందని వాళ్ళని అడిగేసరికి వాళ్ళు జారుకున్నారు దాన్ని పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. సునీల్ కుమార్ సింగ్ గారు, ఒక నిమిషం, యాంటీ కరప్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని పెట్టడం ద్వారా అది ఒక ప్రభుత్వ సంస్థ అనేటువంటి అపోహ కలిగించే ప్రయత్నం కూడా చేశారు. దాంతో కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అది గవర్నమెంట్ బాడీ కాదు, అది ఒక ప్రైవేట్ ట్రస్ట్, ఒక సాధారణ నిధులు ఎవరు ఇస్తున్నారు, దాని నేపథ్యం ఏంటి అని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. బహుశా చాలా తీవ్రమైన పద్యాలనే వాడింది సుప్రీంకోర్టు ఖచ్చితంగా. దీన్ని ఆ ముసుగులో ఏ విధంగా ప్రొజెక్ట్ చేయదలుచుకున్నారు కొందరు వ్యక్తులు తమ స్వార్థానికి ఆ ట్రస్ట్ పేరుని ముందుంచి ఏ విధంగా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా పిలుసు వేయడం, లేకపోతే ఇలాంటి కేసులు తీసుకొచ్చి కోర్టుల ముందు పెట్టడం మీ అజెండా అన్నట్టుగా క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ రోజున ఏదైతే సునీల్ కుమార్ సింగ్ గారు వేసిన కేసు విషయంలో కూడా సిబిఐ విచారణ కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఆరోపణలకు సంబంధించి లెటర్ బహిర్గతం చేయడం గురించి, వీటన్నిటి గురించి అడుగుతూ దీని మీద సిబిఐ విచారణ ద్వారా దర్యాప్తు చేయాలన్నారు. దీంట్లో సాక్షాత్ ముఖ్యమంత్రి గారు కోరింది కూడా అదే, మేమేమైతే ఆరోపణలు నిర్దిష్టంగా చేస్తున్నామో వచ్చే పరిణామాలన్నింటినీ తట్టుకుని నిలబడుతూ ఖచ్చితంగా ఆధారాలన్నింటినీ కోర్టుకి, మరి ముఖ్యంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తూ ఏవైతే ఇచ్చామో వాటి మీద విచారణ జరగాలనే ముఖ్యమంత్రి గారు కోరారు తప్ప వేరేదేం కాదు. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ధర్మాసనం వాళ్ళకి ఏం చెప్పిందంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దీని మీద సిబిఐ కోరింది, ఆ కేసు పెండింగ్ లో ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, కాబట్టి దీన్ని కలిపి అటాచ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దీన్ని ప్రైమ్ ఆఫీస్ చూసి విచారణ చేయాలనా లేదా అనేది నిర్ణయించమని చెప్పింది ఈ ధర్మాసనం. ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాబ్డే గారు దీని మీద ప్రైమ్ ఆఫీస్ ఉందా లేదా చూసిన తర్వాత సిబిఐ విచారణ మొదలవుతుందని మేము సానుకూల దృక్పథంతో ఉన్నాం. ఇందాక బాజీ గారు చెప్పినట్టు, బాజీ గారు ఏమంటారంటే సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన దానికి భిన్నంగా సిబిఐకి ఇవ్వడం ఏంటి, ఎలక్షన్ లో హామీలు ఇచ్చింది మీరే చర్యలు తీసుకోవాలంటే రోజువారీ నేపథ్యం మీకు తెలుసు బాజీ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం మనం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వార్తలు రోజు చూస్తున్నాం. వరల రామయ్య ఆలపాటి రాజా గారు సిట్టు విచారణ ఆపేయాలని హైకోర్టుకి వెళ్లి స్టే తీసుకున్నారు, వాళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పేరుతో పార్టీ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు, దర్యాప్తుగా అడుగడుగున ప్రతిబంధకాలు సృష్టించడానికి హైకోర్టుని ఆశ్రయించి పిలుచు వేస్తూ దాన్ని పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ గా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో మనందరం చూస్తున్నాం. క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారా ప్రాథమిక సాక్ష్యాధారాలు సేకరించడంతో పాటు రాజధాని అమరావతి పేరుతో 4000 చిల్లర ఎకరాలు ఏవైతే
భూదందాకి ఇంటర్నల్ ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ కి చంద్రబాబు నాయుడు గారు అండ్ బినామీలు పాల్పడ్డారు. అసెంబ్లీ వేదిక ఈ ప్రభుత్వం ప్రజలందరికీ తెలియజేసింది. ప్రాథమిక సాక్ష్యాలు అన్ని ఉన్న నేపథ్యంలో సిట్ కి విశేష అధికారాలు ఇస్తూ సిట్ అనుమతిస్తూ దానికి కార్యాచరణ మొదలు పెట్టింది. ఆ స్థితిలో తమ్మలపాటి గారు వెళ్ళి స్టే తీసుకున్న రవిచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐకి అమరావతి భూ కుంభకోణాల మీద సిబిఐ విచారణకు జరిపించాలంటూ మీరు కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ రాశారు, అది పక్కకు పెట్టండి. ఈ భూ కుంభకోణాలకు సంబంధించి ఆల్రెడీ ఏపీ హైకోర్టు అనేటువంటిది దీని మీద స్టే ఇచ్చింది. ఈ స్టే కారణంగానే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నదా, లేకపోతే నిర్ణయం తీసుకోవడానికి వెనకాడుతున్నదా? అంటే ఈ రెండింటికి ఏమైనా పరస్పర సంబంధం ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు దాకా జాప్యం చేసిన రాబోయే కొద్ది రోజుల్లో, ఇప్పుడు ఏదైతే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ బాబ్డే గారికి రెఫర్ చేసిందో, సిబిఐకి సంబంధించిన ఎంక్వైరీకి దీంట్లో ప్రైమాఫేసీ చూడమని చెప్పిందో, ఖచ్చితంగా కోర్టు డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ద్వారా ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వస్తుంది. కేంద్ర ప్రభుత్వం సార్ సిబిఐ అనే విచారణ జరగాలంటే ఏ రాష్ట్రంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రభుత్వానికి యూనియన్ హోమ్ మినిస్టర్ కి లేఖ రాయాలి. అది మేము చేసాం. లేదంటే కోర్టు డైరెక్షన్స్ లో సిబిఐ ఎంక్వైరీని ఆదేశించే అవకాశం కోర్టులకు ఉంది. కాబట్టి ఒక ఫార్ములాలో మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కోరిన పెండింగ్ ఏదైతే ముఖ్యమంత్రి గారి లెటర్ ఉందో, ఈ రోజు అది కోర్టు ద్వారా కూడా అది గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ప్రజలందరికీ విధానం చూస్తే, ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం చెప్పండి. కృష్ణ గారు ఒక్క నిమిషం. ఇందాక తెలుగుదేశం రిప్రజెంటేటివ్ రమణ గారు మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఉటంకించి శుక్రవారం కేసులు అంటే ఏదైతే పెట్టుడు కేసులు పెట్టారో, తప్పుడు కేసులు మా మీద పెట్టించారో, ఆ రోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై వాటిని ఎదుర్కొనే దానికి ఏ రోజు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడలేదు, స్టేలు తెచ్చుకోలేదు, ఖచ్చితంగా కూడా విచారణ ఎదుర్కొనే దానికి ప్రతి శుక్రవారం హాజరయ్యారు. ఇప్పుడు ఎగ్జంప్షన్స్ తీసుకున్నారే గాని హాజరు అవ్వకుండా విచారణ జరగడానికి ఏ రోజు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన స్టేల్ ద్వారా జీవితాన్ని నెట్టడానికి ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన పారదర్శకతతో కడిగిన ముత్యంలా బయట రావాలని ప్రయత్నిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి గురువింద రీతిని మాని గురువు గారి ఆలోచనలకు అనుగుణంగా మీరు మాట్లాడడం అనేసి అడిగిన సబ్జెక్ట్ కు మాత్రమే కన్ఫైన్ అయితే మేము కూడా అనేక విషయాల్ని పక్కదారి పట్టించకుండా మాట్లాడతామని నేను చెప్పదలుచుకుంటాను.